हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। अंदर बहुत नीन चला बहुना कमेंट निन्नट वीडियो की चला बाग सपोर्ट थैंक यू सो मच। अदे विधा सपोर्ट फ्रेंड्स, इपड़े वीडियो के मुझे नदक रिक्वेस्ट मन चैनल फर्स्ट टाइम चूसते प्लीज़ फ्रेंड्स सब्सक्राइब सपोर्ट। इप्ड वीडियो एंटे जनरल लेडीस अंदर पापड़ बिल्ल पेट्टुकुंटारु कदा, ऐ मीन अंदर की तेलिसे उंटुंदी पापड़ बिल्ल अंटे दानिकि ओक हुक् वच्चेसी इट्ला पापड़लो मात्रमे पेट्टुकोगलुगुतां कदा, दान्नि पापड़ बिल्ल अंटारु। अदि असलु एंदुकु पेट्टुकुंटारु, ఏ ఫంక్షన్ లో పెట్టుకుంటే బాగుంటుంది, అసలు అది ఆడవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అనేది ఈ వీడియో ఫ్రెండ్స్, అంటే దాని వెనుక ఉన్న రీజన్స్ ఏంటో అనేది ఈ రోజు వీడియో। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్తే నార్మల్గా రెడీ అవుతాము, ఆఫీస్ ఫంక్షన్ ఆఫీస్లో ఏదైనా పార్టీ అయినా నార్మల్గా చిన్న పార్టీలైనా వన్ బ్యాంగిల్ లేదా గాజు మట్టి గాజులు అండ్ గోల్డ్ గాజులు అన్నీ కలిపి వేసుకుంటాం కొన్ని ఫంక్షన్స్కి, కొన్ని ఫంక్షన్స్కి శారీస్లో వెళ్తాం, కొన్ని ఫంక్షన్స్కి నార్మల్గా వెళ్తాం, కొన్ని ఫంక్షన్స్కి కొన్ని విధాలుగా వెళ్తాం, కానీ ఇంట్లో జరిగే శుభకార్యాలకి కంపల్సరీ పాపడి బిల్ల పెడతారు। ఎందుకు అసలు ఎందుకు పెట్టుకుంటారు, అందం కోసమా అంటే సేమ్ టైం అందం కోసమో, ప్లస్ పాపడి బిల్ల అనేది సాంప్రదాయకంగా మన భారతీయ సాంస్కృతికి సాంప్రదాయంగా వచ్చే ఏదైనా ఆభరణం ఉంది అంటే పాపడి బిల్ల అంటారు। ఆ పాపడి బిల్లని ధరించడంలో మూఢనమ్మకాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, దాని వెనుకున్న ఏమంటారు రీజన్స్ అయితే ఇప్పుడు చెప్తాను। మనమైతే రెగ్యులర్గా వెళ్ళే పార్టీలకు అయితే పాపడి బిల్ల అయితే పెట్టుకొని వెళ్ళాం, ఎందుకంటే నార్మల్గా వెళ్తాం, కామన్గా అది పెట్టుకుంటే ఒక తీరుగా ఉంటుంది। కానీ మన ఇంట్లో మన రిలేటెడ్గా మన ఇంట్లో వాళ్ళు ఏదైనా శుభకార్యం చేయడంలో కానీ, లేదంటే ఆ శుభకార్యం అంటే మ్యారేజెస్ కానీ మన చెల్లిస్కి ఎవరైనా సరే మన ఇంట్లో మన దగ్గరగా క్లోజ్గా ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయంటే మనం చాలా బాగా రెడీ అవుతాం। ఏమంటే నెక్ సెట్ పెట్టుకుంటాం, అన్నీ పెట్టుకుంటాం, ఒక పాపడి బిల్ల పెట్టుకోకపోతే అది ఎలానో ఉంటుంది। అప్పుడు మన ఇంట్లో శుభకార్యాలకి కంపల్సరీ చాలామంది పాపడి బిల్లని పెట్టుకుంటారు। దాని ఎన్నుకున్న రీజన్స్ ఏంటి, అప్పటి నుంచి అప్పుడు కాలంలో అది పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే మన ఇంట్లో జరిగేటప్పుడు మనం చాలా బాగా రెడీ అవుతాం, చూస్తే కొంతమంది కళ్ళు దిష్టి తగిలేలాగా ఉంటాయన్నమాట। అప్పుడు మనం ఈ పాపడి పిల్ల ఇక్కడ పెట్టుకోవడం వల్ల అంత బాగా రెడీ అయినా కూడా దిష్టి తగలకుండా ఉంటుంది। అప్పుడు కాలం నుంచి పాపడి పిల్ల పెట్టుకోవడానికి రీజన్స్ ఏంటి అంటే మనం ఇంట్లో మన వాళ్ళ ఫంక్షన్స్కి బాగా రెడీ అవుతాం కదా, అప్పుడు మనకి దిష్టి తాగకుండా ఉండడం కోసం ఆ పాపడి పిల్లని అప్పటి నుంచి పెట్టుకుంటూ వస్తున్నారు। ఇప్పుడు కాలంలో పెట్టుకుంటారు, దాని వెనక రీజన్స్ అనేవి చాలామందికి తెలియవు, సైంటిఫికల్గా ఉంటాయి, నార్మల్గా మనం అందం కోసం పెట్టుకుంటాము అని అనుకుంటాం, కానీ దాని వెనక రీజన్ అయితే మనకి దిష్టి తగలకుండా ఉండడానికి పాపడి బిల్లని అప్పుడు కాలం నుంచి పెట్టుకుంటూ వస్తారు। ఇంకా నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అసలు వడ్డనం ఎందుకు పెట్టుకోవాలి, కొన్ని ఆభరణాలు కొన్ని సైంటిఫిక్ అంటే అప్పుడు కాలం నుంచి వచ్చే దాని వెనక రీజన్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, వీటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒకవేళ చెయ్యండి వీడియోస్ అంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి, నేను వీటి గురించి వీడియోస్ అయితే చేస్తాను। ఇప్పుడైతే అర్థమైంది కదా, మనము పాపడి బిల్ల పెట్టుకోవడానికి వెనక రీజన్స్ అయితే మనకి దిష్టి తగలకుండా ఉండడం కోసం పాపడి బిల్లని పెట్టుకుంటారు। అదేవిధంగా మనకి అన్నీ నిండుగా వేసుకున్నప్పుడు పాపడి బిల్ల పెట్టుకుంటేనే అందంగా ఉంటాం। ఇది ఫ్రెండ్స్ పాపడి బిల్ల ఎందుకు పెట్టుకుంటారు అనేది రీజన్। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నేను మరొక వీడియోతో మీ ముందుంటాను, బాయ్।